పెద్ద నోట్లు రద్దైనాక హైదరాబాద్లో రియల్ బూమ్ ఎట్లుంది? సిటీ జనాలు ఏ ధరల ఇళ్ళు కావాలనుకుంటున్నారు? మెట్రో రైల్ మొదలైతే పట్నంలో ఇళ్ళకు గిరాకీ పెరుగుతదా? ఓ పరార్చుకుందాం. పెద్ద నోట్లు రద్దైనాక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కోలుకొని దెబ్బ తగులుతదని అందరూ అనుకున్నారు. ప్రతి పైసా బ్యాంకుల నుంచి ఇయ్యాలని ఆర్బీఐ వాళ్ళు చెప్పుతోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోళ్ళు కొద్దిగా భయపడ్డారు. అయితే నోట్ల రద్దు ప్రభావం 2-3 నెలలే ఉందంటూరు ఆ వ్యాపారం చేస్తోళ్ళు. అటెన్క హైదరాబాద్లో ఇండ్లు కొనుడు కట్టుడు మొదలైందంటూరు. వేరే సిటీల కంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఫుల్ ఊపు మీద ఉందంటూరు. హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండుడు, ఐటీ కారిడార్ వెరుగుడు, మెట్రో రైలు వస్తుండటంతోని భాగ్యనగరానికి డోకా లేదంటూరు. నోట్ల రద్దు వల్ల రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా అంటే ఎఫెక్ట్ పడింది. రియల్ ఎస్టేట్ రంగం పైన ఎస్పెషల్లీ అంటే లేఅవుట్స్ తర్వాత మేజర్ విల్లాస్ మీద బాగా ఎఫెక్ట్ పడింది. అపార్ట్మెంట్స్ కొంచెం కొద్దిగా తక్కువ పడినాయి కానీ బట్ డెఫినెట్గా దేర్ భారం ఉండే. సో అది అయిపోయింది, నోట్ల రద్దు అయిపోయింది, మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. సో ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు క్వైట్ అంటే నార్మల్కి వచ్చేసింది. ఒకప్పటిలాగా అంటే అందరు అలవాటు కూడా పడిపోయారు. ఒకప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా కొంచెం తగ్గడం జరిగింది. సో ఎస్పెషల్లీ హైదరాబాద్ విషయానికి వస్తే దేశంలో ఏ సిటీ చూసుకున్నా కానీ హైదరాబాద్ సిటీ డూయింగ్ మచ్ మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్ సిటీ. హైదరాబాద్లో రోజు రోజుకు ఐటీ జోన్ పెరుగుతాంది. మెట్రో రైల్ ఆగే స్టాప్ల కాడ ఇండ్ల జాగాలు కొంటందుకు జనం ఇష్టపడుతున్నారు. తూర్పు దిక్కు ఐటీ కారిడార్ ఉండుతోని ధరలు మస్తున్నాయి. మేడ్చల్ దిక్కు కూడా పెద్ద పెద్ద ఇండ్లు కడతందుకు జనాలు ఖాయిజ్ చూపెడుతున్నారు. యాదాద్రి విజయవాడ దిక్కు రియల్ వ్యాపారం జోరుగుంది. దక్షిణాన మాత్రం ఎయిర్పోర్ట్ ఉండడంతోని అటువైపు ఇండ్లు కొనాలని అనుకున్నటోళ్లు తక్కువన్నారని చెప్తున్నారు నిర్మాణ రంగంలో నొల్లు. ఇక సిటీలో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కు 25 లక్షలు పెట్టి కొంటందుకు జనం ఇష్టపడుతున్నారు అంటూరు. అందుకే ఎక్కువగా 25 లక్షల బడ్జెట్లా ఇండ్లు కట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. స్టీల్ సిమెంట్ రేట్లు పెరుగుడుతోని బడ్జెట్ ఎక్కువ కావచ్చు అంటూరు. రియల్ ఎస్టేట్ డెఫినెట్ గా పుంజుకున్నది. కోర్స్ నాట్ ప్రీ డిమానిటైజేషన్ డేస్కి ఇంకా రాలేదు, బట్ డెఫినెట్లీ మార్కెట్ ఈజ్ ఇంప్రూవింగ్, మంచి సేల్స్ అవుతున్నాయి. లక్కీలీ హైదరాబాద్ అనేది ఇంత ఫెసిలిటీస్ పెట్టుకొని కూడా మోస్ట్ అఫోర్డబుల్ సిటీ. యాజ్ ఫార్ యాజ్ రేట్స్ ఆర్ కన్సర్న్డ్, మీరు హైదరాబాద్ అంటే నిజంగా కూడా ఒక గ్లోబల్ సిటీ. మీకు ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, కాస్మోపాలిటన్ కల్చరు, వెదర్ అన్నీ కూడాను ఒక బ్యూటిఫుల్ సిటీ హైదరాబాద్. దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీలతో చూస్తే హైదరాబాద్లో ఉండటందుకు సౌలత ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. దీంతో ముందు సిటీల రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుందని అనుకుంటున్నారు.